విజయనగరం జిల్లాలో చంద్రబాబు రోడ్ షోకు జనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో మహిళలు యువత హాజరయ్యారు. ఈ జనసంద్రాన్ని చూస్తుంటే వైఎస్ జగన్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని స్పష్టంగా తెలుస్తోంది. అవినితికి ఫ్యాన్ పార్టీ అంబాసిడర్లా మారిందన్నారు చంద్రబాబు. గేరు మారుద్దాం, ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడుదాం, సైకో పాలనను తరిమేద్దామంటూ చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో పిలుపునిచ్చారు. సంపద సృష్టించి మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఒక విజన్ కావాలన్నారు. ఏపీని 2029 నాటికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్న చంద్రబాబు దుర్మార్గుల పాలనతో రాష్ట్రం 20 నుంచి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగ పట్టుకుంటే ఏమవుతుందో, జగన్ రెడ్డికి అధికారం ఇవ్వడంతోనే అది జరిగిందన్నారు. జగన్ బటన్ నొక్కడంతా బోటకమని బొక్కుడు మాత్రమే నిజమన్నారు. తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడు ఒట్టొట్టే మాట, బొక్కుడు మాత్రం నిజం. బటన్ నొక్కతాడు, మొత్తం బొక్కతాడు. అది జగన్మోహన్ రెడ్డి పని. ఇక్కడ నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇసుక దొరుకుతా ఉందా తమ్ముళ్ళు? విజయనగరాలు పక్కనే చంపానది ఉంది, ఇసుక మీకు దొరుకుతుందా? కాదు, మీకు దొరకదు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మాత్రం దోపిడీ దోపిడీ. ఇక్కడ వచ్చే డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి పోవాలి, మిగిలినటన్నీ ఇక్కడే ఎమ్మెల్యే దోచుకోవాలి. విశాఖపై జగన్కు ఏమాత్రం ప్రేమ లేదని, ఇక్కడి భూములపైనే ఆసక్తి అన్నారు. విశాఖలో 40,000 కోట్ల రూపాయల విలువైన భూములను జగన్ అతని అనుచరులు నొక్కేశారన్నారు. విశాఖ అభివృద్ధికి తట్టెడు మట్టి వేయని జగన్ 3 రాజధానులు అంటూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి విశాఖపట్నం పైన ప్రేమ ఉందా? ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. విశాఖ పైన ప్రేమ కాదు, అక్కడ ఉండే ఆస్తుల పైన ప్రేమ. మీరు చూశారు కదా నిన్న మన ఋషికొండ, చూసారా ఋషికొండని? బోడిగుండ అయిపోయిందా? బోడిగుండ అయిపోయిందా? కొట్టేశాడా? నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? అంటే అడిగేవాడు లేడని పోలీసులు అడ్డం పెట్టుకోరని చెప్పా. పోలీసులు కూడా అయ్యా, పోలీసులు మీకు కూడా జీతాలు సరిగా ఇవ్వడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల పేరుతో జనాన్ని వంచించి అధికారంలోకి వచ్చిన జగన్ నవమోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మద్యం కొనుగోలు చేస్తే బిల్లులు ఇవ్వడం లేదని, ఈ డబ్బులన్నీ తాడేపల్లి నకిలీ ప్యాలెస్ కు వెళ్తున్నాయన్నారు. పేదోళ్ల రక్తం తాగే జలగ ఎవరు? ఋషికొండను బోడికొండ చేశారా లేదా విశాఖలో కబ్జాలు చేశారని ఆరోపించారు. ఎవరైనా మీ బ్రాండింగ్ షాపులు, అక్కడక్కడ మద్యం షాపులు ఉన్నాయి, బిల్లిస్తున్నారా తమ్ముళ్ళు? ఆన్లైన్లో పేమెంట్లు వస్తున్నాయా తమ్ముళ్ళు? ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లి నకిలీ ప్యాలెస్ కెళ్తున్నాయి. అంటే పేదవాళ్ళ రక్తాన్ని తాగే జలగ ఎవరు? 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 ఏపీని సమస్యల పాలు చేసిన జగన్ కోట్ల అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం ఎక్కడికెళ్లినా ప్రజా ప్రభంజనం కనిపిస్తోందన్నారు. మరీ ముఖ్యంగా జగన్ అసమర్థ అవినీతి పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.